నమస్కారం ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు టెక్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను 5 టిప్స్ చెప్పబోతున్నాను అది కూడా షేర్ మార్కెట్ గురించి అవును ఈ 5 టిప్స్ ని గనుక మీరు అర్థం చేసుకొని ఫాలో అయితే డెఫినెట్ గా మీరు 90% వరకు 90% లాస్ ని మీరు అరికట్టవచ్చు తగ్గించుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి అప్పుడేతనే మీరు 5 తెలుసుకోగలుగుతారు అండ్ అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే వీడియో కి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది అలానే కామెంట్స్ లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మొదటి టిప్ మీ దగ్గర ఎంత డబ్బు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకున్నారో కేవలం ఆ డబ్బుని మాత్రమే మీరు షేర్ మార్కెట్ లో వాడండి ఎప్పుడే కూడా మీ దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ అనేది పెట్టద్దు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి ఎంత పెట్టింటారో మాటకి 1 లక్ష రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకున్నారు అనుకుందాం షేర్ మార్కెట్ కోసం మీ లాస్ ఎప్పుడే కూడా ఎలా ఉండాలి అంటే మీకు కనుక అనుభవం ఉంటే 2% లాస్ అనేది బేర్ చేయండి లేదా కొత్తగా చేరిన వాళ్ళైతే 1% లాస్ ని మించి ఎట్టి పరిస్థితుల్లో మీరు కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు అండ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా ఒకే కంపెనీ మీద కాకుండా 5-6 కంపెనీల వరకు పెట్టుబడి పెట్టండి అది కూడా 80,000 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టండి అంతకన్నా ఎక్కువ మాత్రం పెట్టుబడి పెట్టద్దు 20,000 పక్కన పెట్టుకోండి ఎందుకంటే 20,000 అనేది మీకు ఎమర్జెన్సీగా మీరు అనుకున్న కంపెనీ సడన్ మనీ రేటు తగ్గిందనుకోండి కొనుక్కోవడానికి ఉంటాయి కదా ఉన్న డబ్బంతా కూడా మీరు పెట్టుబడుల పైన పెట్టేస్తే అన్ని కంపెనీల మీద పెట్టేస్తే సడన్ మనీ మీరు అనుకున్న ఒక మంచి కంపెనీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండవు సో అందుకని ఎప్పుడు కూడా 80% మీరు అనుకున్న దాంట్లో పెట్టుబడి పెట్టండి అలానే మీకున్న డబ్బులోనే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అప్పు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఎక్కువగా పెట్టుబడి పెట్టద్దు ఇక 2వది షేర్ మార్కెట్లో ఎప్పుడే కూడా మీరు ట్రేడింగ్ చేస్తున్నారా లేదా ఇన్వెస్ట్మెంటా 2 వేరు అంతేగాని ట్రేడింగ్ చేసేటప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చకండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్రేడింగ్లోకి రాకండి 2 వేరు ఫ్రెండ్స్ ట్రేడింగ్ అంటే మనము కొని అమ్మడం అవచ్చు లేదా అమ్మి కొనడం అవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు లేదా 2-3 రోజుల్లో కూడా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు అంటే ఈ రోజు కూడా 3 రోజుల్లో రేట్ పెరుగుతుందని తెలిసినప్పుడు అప్పుడు అమ్మేయడం కూడా సో ఈ విధంగా చేసేటప్పుడు ఇది ట్రేడింగ్ అనమాట ఇలానే పెట్టుకోండి ఎందుకంటే లాంగ్ రన్ ఆలోచించే అవసరం అనేది లేదు ఇన్వెస్ట్మెంట్ అనేది అలా కాదు ఒక కంపెనీ గురించి మనం తెలుసుకొని 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకొని పెట్టుబడి పెట్టడం ఇన్వెస్ట్మెంట్ గుర్తుంచుకోండి ట్రేడింగ్ అంటే అమ్మి కొనడం లేదా కొని అమ్మడం ఇన్వెస్ట్మెంట్ అంటే అలా కాదు కొన్ని సంవత్సరాల పాటు ఒక కంపెనీ పైన మనకి నమ్మకం ఉండి అది బాగా పనిచేస్తుందని భరోసా ఉంచి పెట్టుబడి పెట్టడం సో రెండింటినీ ఎప్పుడు కూడా కలపకండి ఇక 3వది ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన కంపెనీలు బాగున్నాయి కదా అని చెప్పి ఆ కంపెనీ పొజిషన్స్ గురించి తెలుసుకోవడం మాత్రం మనకండి ప్రతిరోజు ఆ కంపెనీ గురించి న్యూస్లు అనేటివి తెలుసుకుంటూ ఉండండి ఎందుకనేసి అంటే ఏదన్నా జరగరానిది జరిగితే ఒక్క రోజులోనే కంపెనీ షేర్స్ అనేటివి దివాలా తీసిపోతాయి అప్పుడు మీరు అంతవరకు లాభాల్లో ఉండేది ఒక్కసారిగా కంపెనీ మిమ్మల్ని నష్టాల్లోకి పడేస్తుంది ఉదాహరణకి ఒకప్పుడు సత్యం కంపెనీ 80% షేర్ అనేది ఒక్కరోజులో కూలిపోయింది రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ పవర్ అనే కంపెనీ కూడా ఒక్కరోజులోనే 40-60% షేర్ అనేది పడిపోయింది సో ఈ విధంగా ఉంటుంది అందుకనేసి మీరు లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా ప్రతిరోజు వాటికి సంబంధించిన న్యూస్ని మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు ఇమీడియట్గా వాటిని అమ్ముకోవడానికి వీలుంటుంది ఇక టిప్ నెంబర్ 4 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినారో సడన్ మనది డౌన్ అయిపోయింది లాస్ లేక వచ్చింది మీరు అమ్మేలోపే అరే దీన్ని ఎలా కవరప్ చేయాలా మొన్న నేను 500 కొన్నానే ఈసారి ఇంకొక 500 కొందాము లేదా 2000 షేర్లు కొందాము అప్పుడు తొందరగా నేను నా లాస్ని రికవర్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లో అలా మాత్రం ఆలోచించకండి ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు అది ఎప్పుడు పెరుగుతుందో అది ఎప్పుడు కూడా అంచనా కట్టలేము అండ్ మరీ లాస్లోకి వెళ్తే మాటకి 500 షేర్లు పోతే పర్లేదు కానీ 2000 షేర్లు డబ్బంటే
ఒక్క రూపాయి 2000 రూపాయలతో సమానం కదా. అందుకని ఎప్పుడు కూడా నష్టాన్ని భర్తీ చేయడానికి తిరిగి అదే కంపెనీలో పెట్టుబడి పెట్టకండి. ఇక ఐదవది ముఖ్యమైనది, చాలా మటుకు మనం ఒక కంపెనీ మీద పెట్టుబడి పెడుతున్నాం అనుకోండి, ఎక్కువ మటుకు ఏం చేస్తాం, మనం న్యూస్లు చూస్తాము, కరెక్టే కదా. ఒక న్యూస్ వచ్చింది ఒక కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయని, లేదంటే వాళ్ళు ఇంకొకరితో ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారని, ఇలా ఒక న్యూస్ని ఆధారం చేసుకొని మనం పెట్టుబడి పెట్టినామనుకోండి, అవును ఆ న్యూస్ వచ్చిన రోజు డెఫినెట్గా ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. కానీ తర్వాత రోజు నుండి చెప్పండి కుప్ప కోల్పోతుంది. అంటే ఇంట్రాడే ఆడుకోవడానికి అదేమన్నా పనికి రావచ్చేమో నేను చెప్పలేను, కానీ లాంగ్ రన్కి అయితే డెఫినెట్గా పనిచేయదు, ఎందుకంటే ఆ న్యూస్ తర్వాత నుండి పోతుంది. ఇంకా రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే క్వార్టర్ ఎండింగ్లో కొన్ని కంపెనీలు రిజల్ట్స్లో వాళ్ళు డివిడెండ్లు కానీ షేర్లు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది అందులోనే ఉన్న వాళ్ళు, బాగా పండిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెల్లమెల్లగా షేర్స్ని కొనుక్కొని బ్లాక్ చేసుకొని పెట్టుకుంటారు, అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట. అలా పెట్టుకుంటూ వస్తారు, తీరా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 2-3 రోజుల నుండి ఇంకా వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే అమ్మకానికి పెట్టుబడి పెడుతూ ఉంటారో, ఐ మీన్ అమ్మకానికి ఆ షేర్లను పెడుతూ ఉంటారో, ఇమీడియట్గా షేర్ ప్రైస్ అనేది పడుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిండేది వాళ్ళ మెయిన్ ఏంటిదంటే రిజల్ట్స్ కోసం అనమాట, వాళ్ళు ఇచ్చే డివిడెంట్ అండ్ షేర్స్ గురించి. సో అది అయిపోయింది కాబట్టి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. మనం అవి చూసి రిజల్ట్స్ రేపు కదా అని చెప్పేసి ఈరోజు లేకుంటే 3 రోజుల్లో మన అకౌంట్లో షేర్స్ వస్తాయి కదా అని చెప్పి ఆ 4-5 రోజుల ముందు కొన్నాము అంటే డెఫినెట్గా ఇబ్బంది పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా షేర్ మార్కెట్ గురించి 5 చక్కని టిప్స్. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటూ టేక్ కేర్, బాయ్ బాయ్.